ఒక అల్లాహ్ యొక్క వలి ఉండేవారు. ఆయన ఒకరోజు కబ్రస్తాన్ వైపు నుండి వెళ్తా ఉన్నారు. నమాజీ అస్ర్ యొక్క సమయం, నమాజీ అస్ర్ యొక్క సమయం. అక్కడ ఉన్న ఒక సమాధి నుండి గాడిద అరిచే శబ్దం వస్తున్నది. అల్లాహు అక్బర్! గాడిద అరిచే శబ్దం సమాధి నుండి వచ్చింది. ఆయన లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఏ సమాధి నుంచి ఆ శబ్దం వస్తుందని గ్రహించారు. ఫలానా సమాధి. అక్కడ ఉన్న ప్రజల్ని పిలిచారు. ఈ సమాధి ఎవరిది? అక్కడ ఉన్న ప్రజలు తెలియజేశారు, ఫలానా మనిషి. అల్లాహ్ యొక్క బలి ఏం చేశారంటే, స్వయంగా ఆయన వెళ్ళారు ఆ మనిషి ఇంటికి. వెళ్ళిన తర్వాత ప్రశ్నిస్తున్నారు, ఫలానా కబర్ నుంచి నేను వస్తున్నాను, ఆ సమాధి నుంచి నేను వస్తున్నాను, అందులోని గాడిద అరిచే శబ్దం వస్తున్నది, నేను గ్రహించాను అది ఎవరిది. ఒక మహిళ సమాధానం చెప్పింది. ఈ మాటలు విన్న కళ్ళలో కన్నీ, మనసులో బాధ. తను తెలియజేస్తుంది, గురుగారు అది నా భర్తది, అది నా భర్తది. అల్లాహు అక్బర్! సోదరులారా, ఈ మాటలు విన్నా ఆ యొక్క అల్లాహ్ యొక్క బలి సమాధానం చెబుతున్నారు, నీ భర్త ఏం పాపం చేశాడు? అతడి యొక్క సమాధి నుండి గాడిద అరిచే శబ్దం ఏ విధంగా వస్తుంది? సోదరులారా, ఈ మాటలు విన్నా ఆ యొక్క మహిళ సమాధానం చెప్తుంది, ఏమండి, నా భర్త మద్యాన్ని సేవించేవాడు, ప్రతిరోజు మద్యాన్ని సేవించి అందులోనే ఉండేవాడు. నమాజీ ఆశ్ర యొక్క సమయంలో నా భర్త ఇంటికి వచ్చేవాడు, నా పైన చేయి చేసుకునేవాడు, నన్ను కొట్టేవాడు, నా పైన అత్యాచారం చేసేవాడు, నా యొక్క అత్తగారు ఆపురానికి వచ్చేవాడు, నా యొక్క అత్తగారి పైన కొట్టేవాడు, తన యొక్క తల్లిని కూడా కొట్టేవాడు, చివరికి తన యొక్క తల్లికి ఏం అనేవాడో తెలుసా? ఓ అమ్మా, గాడిదలాగా అరవకు. ఏమనేవాడు? ఓ అమ్మా, గాడిద నాకు అరవకు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. సోదరులారా, ఆ యొక్క మహిళ సమాధానం చెబుతుంది. దానికి కొన్ని రోజులు గడిచిన తర్వాత అతడు మరణించాడు, ప్రాణాలు కోల్పోయారు. అతడి యొక్క దేహం నుండి ఒక దుర్వాసన వస్తుంది. ఎవరు కూడా నమాజే జనాజా చేయడానికి ముందుకు రాలేదు. కొంతమంది ప్రజలు వచ్చారు, జనాజా చేశారు, వెంటనే వెళ్ళి పాస్పు పెట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఒక మనిషి వస్తున్నారు, ఆయన గురించి తెలుసుకుంటున్నారు. అల్లాహ్ అక్బర్! తల్లిని ఒక్క మాట అన్నాడు, గాడిదలాగా అరవకు. సోదరులారా, ప్రతిరోజు నమాజీ ఆసిన తర్వాత అతడి యొక్క సమాధి నుండి శబ్దం వస్తుంది, గాడిద అరిచే శబ్దం. అల్లాహు అక్బర్! సోదరులారా, సోదర మహాశివులారా, ఒక మనిషి తల్లిని ఒక మాట అన్నాడు, అదేమిటి? గాడిదలాగా అరవకు. సోదరులారా, ఒక యువకుడు తల్లిని ఎంత అంత మాట అంటా ఉంటాడు, నా వెంట ఎందుకు పడుతున్నావు, ఎందుకు నా పైన చిత్రహింసలు చేస్తున్నావు, ఎందుకు అలా అంటున్నావు, అందరి ముందు ఎందుకు నన్ను తిడుతున్నావు? ఓ నా తోటి యువకులారా, అమ్మ చెప్పేది మన మంచి కోసమే, తల్లి చెప్పేది మన మంచి కోసమే. తల్లి యొక్క విలువ తెలుసుకోనుకుంటున్నావా? వాళ్ళని అడుగు, ఎవరైతే అనాథాశ్రమంలో ఉంటారు, ఎవరైతే అనాథులు ఉంటారో వాళ్ళని అడుగు, వారు తెలియజేస్తారు తల్లి యొక్క విలువ అంటే ఏమిటో.